హలో అండి నమస్తే జంతికలనే వీటిని మురుకులను కూడా పిలుస్తారండి ఒక్క చుక్క కూడా నూనె పిల్చుకోకుండా తక్కువ ఆయిల్లో ఎన్నైనా చేసుకోవచ్చు ఇక్కడ గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ పొడవైన గ్లాస్తో మూడు గ్లాసుల పిండిని ఇలా మనము జల్లడ పట్టుకున్నాం అనుకోండి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా నీట్గా వస్తుందండి అందుకొరకు ఇక్కడ జల్లడ పట్టుకుంటున్నాను మీరు ఎన్ని గ్లాసులు తీసుకున్నా సరేనండి ముందుగా ఇలా జల్లడ పట్టుకొని ఇలా వెడల్ ఒక గిన్నెలోకి వేసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నాం కదండి దానికి తగ్గట్టుగా మనము రెండు గ్లాసుల వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని హై ఫ్లేమ్లో వాటర్ అనేది బాగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి ఇలా చేసామనుకోండి మీకు చుక్క వాటర్ కానీ లేదా పిండి మెత్తగా అవ్వటం లాంటివి అస్సలకే జరగదండి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నామనుకోండి చేయరాని వారు కూడా ఈ మెజర్మెంట్తో చాలా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు ఈ పిండిలోకి మనము ముందుగా నేను పసుపును వేసానండి వన్ టీ స్పూన్ పసుపును ఒక స్పూన్ వరకు మీరు సాల్ట్ను టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవచ్చండి ఇక్కడ మా పిల్లలు చాలా తక్కువగా తింటారు కాబట్టి నేను కారాన్ని తక్కువగా వేసుకుంటున్నానండి స్పైసీగా కావాలి అంటే మీరు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓమను ఇలా చేత్తో స్మాష్ చేసి వేస్తున్నానండి మీరు కావాలంటే ఓమాతో పాటు కొన్ని నువ్వులను కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వులను వేయటం లేదండి ఓమాను మాత్రమే వేసుకుంటున్నాను ముందుగానే చెప్పాను కదండి ఆయిల్ అనేది చేతికి అంటుకోకుండా ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలి క్రిస్పీగా రావాలి అంటే ఇలా వేడి చేసిన ఆయిల్ని ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేడి చేసి ఈ బియ్యం పిండిలో కలిపేసేయండి తర్వాత మనం ముందుగానే వేడి చేసుకున్న వాటర్ ఉంది కదండి ఆ రెండు గ్లాసుల వాటర్ని కూడా ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి ఒకేసారిని వాటర్ని వేయకండి కరెక్ట్గా ఈ వాటర్ అనేది ఈ బియ్యం పిండిలోకి సరిపోతుంది కానీ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది వేడిగానే ఉన్నాయండి నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ బియ్యం పిండిలోకి వేసుకుంటున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మనము చేత్తో పిండిని కలిపేటప్పుడు ఇలా ముద్దలాగా వచ్చేసింది అనుకోండి వాటర్ కానీ అన్ని కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనము మరొక గిన్నెలోకి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చపాతి పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో వీటిని కూడా ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మరీ మెత్తగా తడుపుకున్నామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది అలాగే జంతికలు అనేవి చాలా మెత్తగా వస్తాయి పిండి అనేది మనము చూసారు కదండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండాల్సిన పని లేదు మిగిలిన పిండితో కూడా నేను ఇలాంటి బాల్స్ అన్నిటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని తడి ఆరిపోకుండా ఉండటానికి మీరు ఏదైనా క్లాత్ను కానీ లేదా ఒక ప్లేట్ను కానీ పెట్టేసేయండి జంతికల గొట్టాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా ముందుగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి ఈ జంతికల గుట్టంలో పెట్టేసేయండి మీరు ప్లేట్ కానీ లేదా మందంగా ఉండే కవర్ కానీ ఆయిల్ పేపర్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఈ జంతికలు అనేవి చాలా ఈజీగా చేతిలోకి తీసుకొని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయవచ్చు కాబట్టి దేంట్లో వేసినా కూడా మనము జంతికలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ప్లేట్లో మనకు ఎన్ని కావాలంటే అన్నిటినీ ఒకేసారి ఇలా ప్లేట్లో కానీ కవర్లో కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో ఈ జంతికల గుట్టంతో ఈ మురుకులను ఇలా ప్రిపేర్ చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసేసి అన్నిటినీ కూడా మనము ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఇలా బాగా వేడి చేసిన తర్వాతనే వేయండి ఇలా వేసిన తర్వాత మురుకులు వేసినప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదండి ఆ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిన తర్వాత మరొక వైపు అనేది టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకున్నాక బబుల్స్ అనేవి తగ్గిపోయినప్పుడు మనం వీటిని స్పూన్తో ఒక గిన్నెలోకి వేసుకోవాలి ముందుగానే వీటన్నిటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం కదండి డీప్ ఫ్రై కూడా నేను అన్నిటిని ఇలా ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసినప్పుడు జంతికలు అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేడి చేయద్దండి కొద్దిగా కలర్లోకి రాగానే మనము ఒక గిన్నెలోకి తీసుకున్నాం అనుకోండి వేడి తగ్గిన తర్వాత ఇవి మామూలు కలర్లోకి వచ్చేసాయి చూసారు కదండీ జంతికలు అనేవి ఇలా పర్ఫెక్ట్గా చేతికి ఒక్క చుక్క కూడా నూనె అంటుకోకుండా తక్కువగా పీల్చుకోవాలంటే నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్స్తో మీరు చేశారనుకోండి చేయరాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ప్రతి జంతిక కూడా ఇలా విడివిడిగా చాలా క్రిస్పీగా ఉంటుందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్